మనవూరు మనబడి పథకం ద్వారా ఎంపికైన పాఠశాలలను పనులను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని ఎంపీపీ మంజుల కొల్చారం మండల విద్యాధికారి నీలకంఠం ఇరిగేషన్ ఏఈ మహేష్ పంచాయతీరాజ్ డీఈ అమరేశ్వర్ అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశంలో ఎంఈఓ నీలకంఠం అధ్యక్షతన మనవూరు మనబడి పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇరిగేషన్ ఏఈ మహేష్, పంచాయతీ డీఈ అమరేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలో 16 పాఠశాలలు మనవూరు మనబడి పథకం కింద ఎంపికైనట్లు తెలిపారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులు అన్నారు. అనంతరం ఎనగన్న సర్పంచ్ వీరారెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు సిఫారసు చేశామన్నారు. కానీ ఇంతవరకు మధ్యాహ్న భోజనం అక్షయ పాత్ర ద్వారా రావటం లేదని ఎంఈఓ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎంఈఓ నీలకంఠం డిఈ అమరేశ్వర్లు మాట్లాడుతూ మనవూరు మనబడి పథకం కింద పాఠశాలలు ఎంపిక ఒక వరమని పథకాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాల అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఏఈ ఇర్ఫాన్, సర్పంచ్లు, విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఏ సబ్ చెప్పినట్లు నల్లలు పెట్టేది ఉంది, లేకుంటే చిన్న పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేది ఉంది. అవి కంప్లీట్ చేసేసి ఐటమ్ పక్కకు పడేసి రికార్డ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోయింది. మండలంలో ఉన్నటువంటి పాఠశాల యొక్క మనవూరు మనబడి కార్యక్రమం పైన రివ్యూ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఎంపీగా రావడం మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎస్సి చైర్మన్, సర్పంచ్ రిక్వెస్ట్ ఏంటంటే మనవూరు మనబడికి వచ్చేటువంటి నిధులు అన్నింటి డ్రింకింగ్ వాటర్కు మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఇమీడియట్ ఖర్చు చేసేసి మిగతా వాటి కూడా అప్డేట్ చేసేటట్టే మీరు వరకు ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఏ ఎన్ని ఇంకోటి ఏమని డబ్బులు ఎన్ని కూడా వెంట వెంటనే ఇంకోటి చేసుకుని మేము వాళ్ళని ఎందుకు కూడా స్టేట్ అప్రూవల్ తీసేసి ఇంకా